ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే తెలంగాణ ఉద్యోగుల వెనక్కు సీఎం జగన్ను కలిసిన తెలంగాణ ఉద్యోగులు పెన్షన్లకు స్మార్ట్ హెల్త్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పెన్షన్లకు స్మార్ట్ హెల్త్ కార్డులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ఖజానా శాఖ డైరెక్టర్ చర్యలు తీసుకున్నారు అన్ని జిల్లా ట్రెజరీ కార్యాలయాల డిప్యూటీ డైరెక్టర్లు స్మార్ట్ హెల్త్ కార్డుల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా వీటిని అందించి ఆయా పెన్షన్ల నుంచి అందినట్లు రసీదు తీసుకోవాలని ఆదేశించారు అక్రమంగా తొలగించిన ఉద్యోగం విధులకు తీసుకోవాలి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏపీ భవన్ ఉద్యోగులకు కరోనా పరీక్షలు ఏపీ భవన్ సిబ్బందికి బుధవారం వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు నూట రెండు మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్గా తేలింది ఏపీ భవన్లో ఏడు నూతన కియా వాహనాలను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాస్ ప్రారంభించారు వేతన బెనిఫిట్ చెల్లించాలి ఎస్డబ్ల్యూఎఫ్ ఆర్టీసీలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగులకు రిటైర్డ్ అయిన వారికి తక్షణం అన్ని రకాల వేతన బకాయిలు చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీ ఎస్డబ్లూఎఫ్ విజ్ఞప్తి చేసింది సమస్యలు పరిష్కరించాల్సిందే షార్ ఉద్యోగుల ఆందోళన నలభై ఐదేళ్ల కనిష్టానికి పీపీఎఫ్ వడ్డీ ఏడు పాయింట్ ఒకటి శాతం నుంచి ఆరు పాయింట్ నాలుగు శాతానికి కోత చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల తగ్గింపు ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ పాన్ ఆధార్ లింక్ గడువు పొడగింపు జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి వరకు ఛాన్స్ ఆదాయ పన్ను విభాగం తెలంగాణ ఉద్యోగుల వెనక్కు సీఎం జగన్ను కలిసిన తెలంగాణ ఉద్యోగులు ఏప్రిల్ ముప్పైనా పాఠశాల ప్రజలకు అంకితం తొలిదశ నాడు నేడు స్కూళ్లలో మౌలిక వసతులపై దృష్టి పెట్టండి గోరుముద్దపై వచ్చే ఫిర్యాదులకు వెంటనే పరిష్కారం పాఠశాల నాడు నేటిపై సమీక్షలో సీఎం జగన్ ఎస్సీ కమ్యూనిటీ హాల్లో గ్రామ సచివాలయంలో నాలుగు వారాల్లో ఖాళీ చేయాల్సిందే హైకోర్టు ఆదేశాలు ఇంటి కరెంటు కనీస ఛార్జీలు లేవు అందుకు భదనంగా కిలోవాట్కు రూపాయి పది రూపాయలు చెల్లింపు ఫంక్షనాలకు నిర్దిష్ట ఛార్జీలు రద్దు కులవృత్తుల వారికి యథావిధిగానే ఉచిత విద్యుత్ గిరిజన తండాలు రెండు వందల యూనిట్ల వరకు ఉచితమే నేటి నుంచి అమలులోకి కొత్త విద్యుత్ టారిఫ్ నూతన విద్యుత్ టారిఫ్ విడుదల చేసిన ఏపీఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి నేటి నుంచి ఒంటిపూట బడులు ఉదయం ఏడు నలభై ఐదు నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అంగన్వాడీలోనూ ఆంగ్లం సిబిఎస్ఈపై టీచర్లకు అవగాహన శిక్షణ నాడు పాఠశాల ముప్పైన ప్రజలకు అంకితం సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ వెల్లడి సొంత రాష్ట్రానికి తెలంగాణ ఉద్యోగులు ఏడు వందల పదకొండు మంది ఏపీ నుంచి రిలీవ్ లేబర్ కోడ్ల అమలు వాయిదా నిబంధనలు ఖరారు చేయని రాష్ట్రాలు ఆర్థిక శాఖ వద్ద డిఆర్డీఏ ఉద్యోగుల విలీన దస్త్రం పదోన్నతులపై సీఎం హామీ ఇచ్చారు ఏపీజీఈఎఫ్ విలీనంత వేగంగా ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ రెడ్డి తెలిపారు డ్రాయింగ్ ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలి ఏపీటీఎఫ్ క్రాఫ్ట్ డ్రాయింగ్ ఉపాధ్యాయుల బదిలీలు వెంటనే చేపట్టాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య ఏపీటీఎఫ్ అధ్యక్షుడు హృదయరాజు కోరారు